చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా మంత్రాలయం రాఘవేంద్ర సర్కిల్లో టీడీపీ ఇన్ఛార్జ్ పి తిక్కారెడ్డి ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు రీలే నిరాహార దీక్షలు చేపట్టారు. చంద్రబాబు నాయుడు త్వరలో విడుదలై ప్రజల్లోకి రావాలని శ్రీ రాఘవేంద్ర స్వామికి 116 టెంకాయలు టీడీపీ నాయకులు మంత్రాలయం ఇన్ఛార్జ్ తిక్కారెడ్డి మరియు నాయకులు కొట్టారు. టీడీపీ నాయకులకు మద్దతు విద్యార్థులు తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ మరియు జనసేన పార్టీలు పొత్తు ప్రకటన చేయడం హర్షంగా వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు పన్నాగ వెంకటేశ్వర్ల స్వామి, అశోక్ రెడ్డి, చావిడి వెంకటేష్ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అక్రమ కేసులో లోపలేయడం జరిగింది. ఇదే కాదు, భారతదేశం గర్వించదగ్గ నేత అయినటువంటి మా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు అక్రమ కేసులో లోపలేయడం జరిగింది. ఆయన వెంటనే విడుదల కావాలి, అడ్డంకులన్నీ తొలగిపోవాలి, ముఖ్యంగా వైఎస్ఆర్సిపి దిష్టి పోవాలని చెప్పి కలియుగ దైవమైనటువంటి రాఘవేంద్ర స్వామికి ఈరోజు 116 టెంకాయలు కొట్టి మా మొక్కుని ఇచ్చేశాం. తొందరలోనే బెయిల్ రావాలి, బయటకు రావాలనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆకాంక్ష. యావత్ ఆంధ్రప్రదేశ్ భారతదేశం అవసరం ఉంది. కాబట్టి ఈ సంక్షోభంలో గట్టే పార్టీని గట్టెక్కించడానికి మీరంతా కర్తవ్యం ఉంది. ఏమాత్రం మీరు వెళ్ళకుండా నిర్వహించడానికి మీరు ప్రతి ఒక్కరు కూడా మనం అందరూ కూడా కలిసికట్టు పోరాడాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఈ పోరాటంలో కలిసి రాని వాళ్ళు ఏదైనా ఉంటే నిర్వహించడానికి మీరు ప్రతి ఒక్కరు కూడా మనం అందరూ కూడా కలిసికట్టు పోరాడాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఈ పోరాటంలో కలిసి రాని వాళ్ళు ఏదైనా ఉంటే కాదు, భారతదేశం గర్వించదగ్గ నేత అయినటువంటి మా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు అక్రమ కేసులో లోపలేయడం జరిగింది. ఆయన వెంటనే విడుదల కావాలి, అడ్డంకులన్నీ తొలగిపోవాలి, ముఖ్యంగా వైఎస్ఆర్సిపి దిష్టి పోవాలని చెప్పి కలియుగ దైవమైనటువంటి రాఘవేంద్ర స్వామికి ఈరోజు 116 టెంకాయలు కొట్టి మా మొక్కుని ఇచ్చేశాం. తొందరలోనే బెయిల్ రావాలి, బయటకు రావాలనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆకాంక్ష. యావత్ ఆంధ్రప్రదేశ్ భారతదేశం